పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెఫ్మార్ రిసోర్స్ పర్సన్స్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిర్వధిక సమ్మెలో భాగంగా జగిత్యాలలో రిసోర్స్ పర్సన్స్ నిర్వధిక సమ్మె ప్రారంభించారు. వీరికి మద్దతు తెలుపుతూ జగిత్యాల పురపాలక సంఘం చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పిప్పరి అనిత ఈ సమ్మెలో పాల్గొన్నారు. వీరితో పాటు జగిత్యాల పట్టణ రిసోర్స్ పర్సన్స్ రమ, రజిత, నాగరాణి, సబిత, రేణుక, సంతోషి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు జీతభత్యాలు లేకుండా నిర్విరామంగా కృషి చేశామని, ఇప్పటికీ అయినా ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి జీతభత్యాల కింద ఒక్కొక్కరికి 10,500 రూపాయలు కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, మాకు కనీస వసతులు, గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇప్పించి మా సేవలను ప్రభుత్వం గుర్తించాలి అని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే వీరకు ఆరోగ్య కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వీరి యొక్క కోరికలను నెరవేర్చి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆర్పీ అంటే ఏంటి అనే పరిస్థితి చాలా మందికి, ఆర్పీ అంటే ఏంటి అనేది కూడా తెలియదు చాలా మందికి. వీరు చేసే సేవలు మాత్రం ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ప్రతి సర్వే అంటే ఓడిఎఫ్ కానీ ఎస్ఏ సర్వే కానీ ప్రతి ఒక్క సర్వే అందులో చూసే నిజంగా 16 సర్వేల వరకు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఆ సర్వేలన్నీ కూడా వీరు చేయడం ద్వారానే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలని క్షేత్ర స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. కానీ వీరికి మాత్రం గుర్తింపు అనేది ఉండదు. వీరికి ఏదైనా గ్రూప్ల నుంచి నిజంగా చూసుకుంటే ఈ ఆర్టీలు అనేది మహిళలకి ఎంతో ఉపయోగపడతారు. ఎందుకంటే ఆ మహిళలు సమకాలం నిలబడడానికి, అలాగే తమ సాధికత నిలబెట్టుకోవడానికి అవసరమైన వారి మనోధైర్యాన్ని కల్పించడానికి, వారి ఆర్థికమైన ఇబ్బందులను తొలగించడానికి కూడా మీరు చాలా సహాయపడతారు. నిజంగా చాలా ప్రతి ఒక్క మహిళలకి ఇంట్లో ఉండే వారికి కూడా వారికి సహాయ సంఘాల ద్వారా వారికి డబ్బులు కానీ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్న రిసోర్స్ పర్సన్స్ అనేది ఈరోజు వారికి గుర్తింపు లేకుండా పోయింది. నిజంగా గ్రామాలకు సంబంధించిన రిసోర్స్ పర్సన్స్కి 5,000 ఇవ్వడం జరిగింది. పట్టణానికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్కి మాత్రం ఇప్పటి వరకు కూడా అమౌంట్ అనేది ఇవ్వడం లేదు. మీరు డిమాండ్ అందరే మనకి నెలకి సాలరీ 10,000 సాలరీ రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిజంగా వీరి చేసిన సేవలంటే ప్రభుత్వ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టింది, అవి ఎక్కడుగు స్థాయికి చేరాలి అంటే మాత్రం ఖచ్చితంగా మహిళల ద్వారానే వెళ్తుంది. అందులో ఈ రిసోర్స్ పర్సన్స్ ముఖ్య పాత్ర వహిస్తారు కాబట్టి వీరిని గుర్తించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే వీరు చేస్తున్న ధర్నా అంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా